వెల్కమ్ టు వైఏ టీవీ. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం సవరకోటపాడు ఆర్టికల్చర్ ని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పర్యటించారు. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఒక్కొక్కటి 10 లక్షలు విలువ కలిగిన క్యాంటీన్, షాపింగ్ కాంప్లెక్స్, టాయిలెట్స్, ఆర్చ్, గేట్, పార్కింగ్, కాలిబాట పనులను నవంబర్ నెలాఖరు కల్లా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. 20 లక్షలు 15 లక్షలతో నిర్మిస్తున్న కాటేజీలను, 10 లక్షలతో చేపట్టిన చెరువు అభివృద్ధి పనులను డిసెంబర్ 15వ తేదీ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పార్కులో సందర్శకులకు కావలసిన సదుపాయాలు కల్పించాలని, జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆర్టికల్చర్లో చిన్నపిల్లలు ప్రత్యేకమైన ఆట వస్తువులు తెప్పించాలని, పెద్దలకు ఆరోగ్యపరంగా వ్యాయామం చేయుటకు సదుపాయం కల్పించాలని కోరారు. అరకు, పాడేరు, లంబసింగి వంటి గ్రామాలకు పర్యాటకులు వెళ్తున్నారని, అలాగే మన మన్యం జిల్లాకి కూడా వచ్చి ఈ గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలని చూడాలని, ఆంధ్ర ఒరిస్సా రహదారి మార్గ మధ్యంలో ఉండటం వల్ల వచ్చిపోయే పర్యాటకులకు తప్పనిసరిగా ఆగి చూసి వెళ్లేటట్టు గిరిజన సాంప్రదాయాల పెయింటింగ్స్ వేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జే శాంతేశ్వరరావు, MDO సల్మాన్ రాజ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.